స్పందన కార్యక్రమానికి ఎన్నిసార్లు వచ్చి అధికారులకు వినతి పత్రాలు అందజేసి మా గోడు వినిపించినప్పటికీ సమస్యల పరిష్కారం కావడం లేదని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ సృజన నిర్వహించారు. జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించే వేదిక స్పందన కార్యక్రమాన్ని కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరు కాగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమం జడ్పీ సమావేశ మందిరానికి మార్చడంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చే బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలుమార్లు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి సమస్యలు పరిష్కరించకుండా బాధితులు జడ్పీ సమావేశ మందిరానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఒకింత అసహనానికి గురయ్యారు. జడ్పీ ప్రాంగణంలోకి వచ్చిన బాధితులకు తమ తమ సమస్యలను ఆయా శాఖల వద్ద ఆన్లైన్ చేయించుకోవడానికి ఇక్కట్లకు గురయ్యారు. అక్కడ బాధితులు కూర్చోవడానికి కుర్చీలు లేక ఇబ్బంది పడ్డారు. త్రాగునీరు లేక జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధ్యత మహిళలు, వృద్ధులు, చిన్నారులు సతమతమయ్యారు. గతంలో స్పందన కార్యక్రమం కలెక్టరేట్ ప్రాంగణంలోని సునైన ఆడిటోరియంలో ఒకే చోట నిర్వహించేవారు. దీంతో బాధితులు తమ తమ సమస్యలు జిల్లా సర్వోన్నతాధికారి దృష్టికి తీసుకుని వచ్చి అందుబాటులో ఉన్న ఆయా శాఖల్లో ఉన్నతాధికారుల సహాయంతో సమస్యలు పరిష్కరించుకునేవారు. కానీ జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వినతులను స్వీకరించే కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరం ఒకచోట, సమస్యలు ఆన్లైన్ చేసుకోవడం మరోచోట ఉంచడంతో బాధితులు ఎక్కడికి వెళ్లారు తెలియక అయోమయ పరిస్థితిని ఎదుర్కొన్నారు. కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ సమస్యలు చెప్పుకోవడానికి బాధితులు జంకుతున్నారు. మరికొంతమంది ఉద్యోగులు బాధితులపై నిర్లక్ష్య ధోరణితో దురుసుగా వ్యవహరించడంతో తమ సమస్యలు చెప్పకుండా అవమాన మౌనంతో వెనుదిరుగుతున్నారు. ఈ సందర్భంగా సి బెలగల్ గ్రామానికి చెందిన ఒక బాధితురాలు ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన దాదాపు 20 లక్షల విలువ చేసే ఇంటి స్థలాన్ని ఆక్రమించుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయిస్తే దారుణంగా దాడులు చేసి హింసిస్తున్నారని తమకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కన్నీరు పెట్టుకున్నారు. అన్యాయం చేసింది శివశంకర్ నాయక్ ఎమ్మారో. నాకు అన్యాయం నాకు కడుపు కొట్టారు. శివశంకర్ నాయక్ పిల్లగాలు ఎమ్మారో. నాకు అన్యాయం చేసి వాళ్ళకి నాయం చేసి గుడికి రాసి నన్ను కొట్టించినారు వాళ్ళ ద్వారా. నేను ఎంతమంది కాలు పట్టుకుంటే కూడా నా స్థలం నాకు ఇవ్వడంలే. నాకు చూపించాలి అసలు నా స్థలం లేదన్నప్పుడు నీకేం కావాలి? నా స్థలం నాకు చూపించి నాకు న్యాయం చేయాల. కలెక్టర్ నాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు సార్. మరి ఎవరు కలబడుకోవాలా, ఎవరి దగ్గర పోవాలా? ఇంత న్యాయం చేస్తారు మా పేద వాళ్ళకి న్యాయం అంటే లేదా సార్? ఏ ఊరు, ఏ మండలం? శ్రీబెలగల్ మండలం. పేరమ్మా? నందవరం మండలాలకు చెందిన మరో బాధితురాలు కూతురు తండ్రి మాట్లాడుతూ తమకు జీవనాధారమైన 97 సెంట్ల పొలాన్ని తమ దాయాదులు అక్రమంగా ఆక్రమించుకున్నారని వాపోయారు. సాగు చేసుకోవడానికి పొలం దగ్గరికి వెళ్తే తన తల్లిదండ్రిని వ్యవసాయ పనిముట్లను కట్టేసి ఈడ్చుకెళ్లి కొట్టి చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తమకు అన్యాయం చేయ తలపెట్టిన గ్రామ సర్పంచ్, స్థానిక ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. అందరు చిన్న మాము, మా నాయనకు 4 బిడ్డలు, మా నాయన అక్కడే ఉండేది. మాకు ఎవరు లేరు. మా ఊరు సర్పంచ్, మాకు మా ఊరు సర్పంచ్ ఎస్ఐ గారినే మమ్మల్ని సర్పంచ్ అయితే నరసింహుడు. మా ఊరు సర్పంచ్ ఫుల్ మా ఎస్ఐ సార్. సంతకం పెట్టించుకున్నారు. అది సేన్ మాటను పోతే మీది కాదు, మీది ఏమైనా ఉంటే కానీ సంతకాలు దాన్ని మమ్మల్ని చేసేది పోతే మీదేం లేదు. బట్టలు వేస్తూ అంటాము, సేన్ ఇతను మేపిస్తాను. ఇతను మేపించాల్సి ఇప్పుడు ఏం పట్టించుకోకుండా ఇవ్వాలి సార్. ఈసీ ఇవ్వాలి.
నువ్వు సతం పెట్టావని కలంబరాలు అయిపోయా ఇంకెందుకు వస్తావు రావద్దు నువ్వు వాళ్ళ సేన వచ్చాను అంటాడు డబ్బులు ఇచ్చి సంతకం పెట్టించుకున్నారా లేదు ఏమి లేదు కర్నూలు నగరానికి చెందిన మరో బాధితురాలు రాధమ్మ మాట్లాడుతూ వారసత్వంగా వచ్చిన తమ భూమికి పట్టాదారు పాస్బుక్ ఇవ్వకుండా 15 సంవత్సరాల నుంచి అధికారులు వేధిస్తున్నారని వాపోయారు. తమ సమస్యపై నిర్లక్ష్యం వహిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. బంగారపేట 3వ వీధి నామోని పేరు సరుంధ నిర్జూడ్ల పొలం మాది బజారడి కాడ కొన్నది మా అవ్వ కొన్ని కొడుకులకి ఇచ్చింది. కొడుకులేమో నాకు దానిక్రమ ఇచ్చినారు. దానిక్రమ ఇస్తే అప్పటి నుండి ఇంక నేను పోరాడుతూనే ఉన్నా. 15 ఏళ్ళు అయింది కోట్లు వేసినాను లోకాస్తల. కోట్ల లోకాస్తల వేస్తే కోట్లు కూడా గెలిచిన టీ ఆర్డర్ ఇచ్చినారు. చేనులో బోర్డు గుంచిన పొలం చేస్తూనే ఉన్నా సిద్ధము. కానీ ఆ ఈఆర్ ఎక్కించుకోవడం లేదు, ఎంఆర్ఓ పాస్బుక్ కూడా ఇవ్వడం లేదు. అప్పటి నుండి నేను సొంతనకు కూడా తిరిగి కలెక్టర్ తిరిగి ఎస్పీకి తిరిగి చాలా అవుతున్నాను. నానే మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. తగిన అది వాళ్ళకి గట్టిగా పడుతులేరు. వాళ్ళకి గట్టిగా పట్టుకొని చేస్తే కదయ్యా మాకు వచ్చేది. ఎన్ని సంవత్సరాలు 15 ఏళ్ళ నుండి చేస్తున్నాం పొలము. కానీ పొలం కాడ రాకుండా ఉన్నారు, ఎవరు రాకుండా ఉన్నారు. పొలంలో బోర్డు వేసిన నాకు పాస్బుక్లు కావాలా మాకి. నాకు ఎవరు లేరు, మాకు దిక్కు లేని వాళ్ళం. మేము శికారోళ్ళము, మాకు తెలివిలే ఏమిలే అని ఆరంటే సంతకాలు పెట్టించుకొని మోసం చేస్తున్నారు ఎంఆర్ఓ ఈఆర్ఓ.